అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీలో కీలక నియోజకవర్గం రాజధాని ప్రాంతమైన తాడికొండ. అలాంటి తాడికొండ నుంచి నాలుగోసారి పోటీ చేసేందుకు తెనాలి శ్రావణ్ కుమార్ సిద్ధమయ్యారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు ప్రకటించిన జాబితాలో తెనాలి నుంచి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తారని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్, చెప్పండి, రాజధాని ప్రాంతం ఏపీలో కీలకమైన ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి మళ్ళీ మీరు మరోసారి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి? పరిస్థితులన్నీ కూడా చూస్తే నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మీద కక్షగట్టినట్టు, ద్వేషంగా కలిగినట్టుగా ప్రవర్తించాడు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం పైగా. ఏం జరిగింది? ఏం చేయలేకపోయాడు. రాజధాని తీసుకెళ్లాలని, 3 రాజధానులనే అంశం మీద ఎంతో ప్రయత్నాలు చేశాడు. అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఉపసంహరించుకున్నాడు, కౌన్సిల్లో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. మరి ఆయనంతటా ఆయన ఉపసంహరించుకుని 3 రాజధానుల్లో విశాఖపట్నానికి తీసుకెళ్తాను, కర్నూలు కొంత తీసుకెళ్తానని అన్ని ప్రయత్నాలు జీవోలు ఇచ్చాడు. చట్టపరంగా కానీ రైతాంగ సోదరులు కానీ ఆ పోరాటం ద్వారా రాజధాని నిలిచింది. దాన్ని ఫర్దర్గా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుచేత రాజధాని భూములు ఇచ్చిన దగ్గర నుంచి రాజధాని పోరాటంలో భాగంగా నేను మొదటి నుంచి ఉన్నాను కాబట్టి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అందరినీ కలుపుకొని మరి జనసేన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినట్లే కాబట్టి వారందరిని కూడా నాతో పాటు కలుపుకొని రాజధాని ప్రాంతంలోనికి సంబంధించిన అంశాలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఆ పోరాటంలో విజయం సాధిస్తామని నాకు సీట్ అనౌన్స్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అంటే గతంలో టీడీపీ రాజధాని ఆ ప్రాంతంలోనే ప్రకటించింది, అయినా కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? ఈసారి గెలిచే అవకాశాలు రాజధాని ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి మీకు? గతంలో అన్నీ అసత్య ప్రచారం చేశారు, ఏదో రకరకాల ప్రలోభాలు పెట్టారు. ప్రలోభాలు పెట్టిన వాటిలో కొద్దిగైనా అమలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారు. అమలు చేయకపోగా ఏదో కక్ష కట్టినట్టుగా ఈ ప్రాంత ప్రజల మీద, రైతుల మీద, పేదల మీద, అన్ని వర్గాల ప్రజల మీద దుర్మార్గమైన దాడులు దౌర్జన్యాలు చేసిన దాని మీద ప్రజలందరికీ అర్థమైంది జగన్ వల్ల ఏం కాదు. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అతను ఏం చేయలేడు. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం సగం కోసేశాడు, ఉన్నాటికి పేర్లు మార్చాడు. కాబట్టి అతని వల్ల కాదు, అతన్ని దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో మరింత సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించాడు, ఆ పోలీసులతోనే నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా ఎప్పుడు లేని దుర్మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉంది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఇళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డులు చూపించుకుని వెళ్ళే దుర్మార్గమైన పరిస్థితి నుంచి ప్రజలని రక్షించాలంటే తెలుగుదేశం జనసేన గెలిపించాలి. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, తాడికొండ సెంటిమెంట్ అనేది ఏపీలో ఉంది, తాడికొండలో ఎవరు గెలిస్తే ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అది మీరు చూశారు కూడా, ఎందుకంటే మీరు గెలిచిన సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే అక్కడ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఈసారి మీరు గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే మిగతా కొంతమంది అసమ్మత నేతలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా కలుపుకొని పోతారు? ఇదే కాదు, మొట్టమొదటి నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి 1978 నుంచి ఇప్పటి వరకు తాడికొండలో ఎవరు అభ్యర్థిగా గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టింది. కావున రేపు కూడా ఇది జరగబోతుంది, ఖచ్చితంగా తాడిసింగకొండ సీటు గెలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు ఇద్దరు రెండు పార్టీలు కలిసి అధికారం చేపట్టబోతా ఉన్నాయి. చిన్న చిన్నవి చాలా ఉంటాయి రాజకీయాల్లో, 100కి 100 పాళ్ళు అందరూ అందరితో కలిసి ఉండరు. కాబట్టి ఎక్కడ వీలున్నంత తక్కువగా అందరితో సమయం చేసుకుని ముందుకెళ్ళటమే నా రాజకీయ లక్ష్యం. ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అన్యాయం చేసింది వైసీపీ పార్టీ. ఆ అభ్యర్థి గారు కూడా మహిళలను చూడకుండా అనేక సార్లు మేకతోటి సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె మహిళల మీద దుర్మార్గం చేస్తూ ఉంటే నోరు విప్పిన పాపని పోల. పైగా మహిళా కమిషన్ వస్తే తప్పంతా రాజధాని రైతు మహిళలు సోదరి మనులది అని చెప్పి ఆవిడ వాంగ్మూలం కూడా ఇవ్వటం, చాలా తక్కువగా జరిగిన దుర్మార్గాన్ని తక్కువ చేసి చూపించాలని పోలీసులతో కలిసి ప్రయత్నం చేయటం, మళ్ళీ తిరిగి ఇప్పుడు నా నేటివ్ ప్లేసు నేను ఇక్కడ పోటీ చేస్తానంటే
మరి నీ నేటివ్ ప్లేస్లో రాజధాని ఉండాలో లేదో చెప్పి తర్వాత పోటీ చేయమని నేను డిమాండ్ చేస్తాను. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఈసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయం. ఎందుకంటే రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా వైసీపీ నిర్లక్ష్యం చేసింది. అందుకు తగిన ప్రతిఫలం కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ఉంటుంది. రాజధాని ప్రాంతమైన తాడికొండలో టీడీపీ గెలుస్తుంది, అలాగనే టీడీపీ జనసేన కూటమి అధికారంలో వచ్చుద్దని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ గుంటూరు జిల్లా.